సమృద్దిగా సాగునీరు ఉండే గోదావరి డెల్టాలో రైతులను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి సాగునీరు కరువై వరి పొలాలు నిలువునా ఎండిపోతున్నాయి గోదావరిలో నానాటికి పడిపోతున్న నీటి మట్టాలు అన్నదాతకు మీద కునుకు లేకుండా చేస్తున్నాయి పశ్చిమ గోదావరి జిల్లాలో వరి పొలాలకు సాగునీటి కొరత తీవ్రమైంది కాల్వశివారు ప్రాంతాల్లో వేల ఎకరాల్లో పంటలు ఎండుముఖం పడుతున్నాయి ఇప్పటికే పలు ప్రాంతాల్లో వరి చేరు నీలు లేక దెబ్బతిన్నాయి వంతుల వారీగా నీటిని మళ్లిస్తున్నా పొలాలు తడవని పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన చెందుతున్నారు గోదావరి డెల్టాలో వేసవికి ముందే సాగునీటి ఎద్దడి తలెత్తుతోంది గోదావరి నదిలో నీటి మట్టం తగ్గుముఖం పట్టడం వల్ల కాల్వల్లో నీరు అడుగంటుతోంది పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రధాన కాల్వల్లో నీటి ప్రవాహాలు తగ్గడంతో పిల్ల కాల్వలకు నీరందని పరిస్థితి నెలకొంది దీంతో డెల్టాలో వరి పంట పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది ఇంకా నెల రోజులకు పైగా సాగునీరు సరఫరా చేయాల్సి ఉండగా వేసవి ప్రారంభంలోనే నీటి ఎద్దడి రైతులను కలవరపెడుతోంది సీలేరు జలాలను విడుదల చేస్తున్నా సమస్య పరిష్కారం కావటం లేదు వంతుల వారీగా నీరందిస్తామని అధికారులు చెబుతున్నా ఎక్కడా అమలు జరగటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు ఒక్కో కాల్వకు వారంలో మూడు రోజులు నీరివ్వాల్సి ఉండగా ఒక్క రోజుతో సరిపెడుతున్నారని ఫలితంగా చివరి పొలాలకు నీరు చేరక ఎండిపోతున్నాయని ఆవేదన చెందుతున్నారు ఇప్పటికే ఏలూరు దెందలూరు పాలకొల్లు ఉండి ఉంగుటూరు తదితర మండలాల్లో ముప్పై వేలకు పైగా ఎకరాల వరి పొలాలు నీరు లేక నెరలిచ్చాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నీళ్లు మట్టికి అందుతలేదు చాలా ఏదైనా నెల రోజులు అయింది పెట్టాను నేను ఇంజనీరి కూడా నీళ్ళు అందుతులేదు ఇంజనీరు రెండోసారి పెట్టాం ఇప్పుడు కటాఖిగా అందుతున్నాయి నీళ్లు చాలా ఇంత పాపలం ఎప్పుడు రాలేదండి మాకు అంత చచ్చిపోతున్నాయి నెర్ర కొట్టేసి నెర్ర కొట్టేసి నానా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం రేతి పోలు తిరిగినా కూడా చెంటి భూమి కూడా తడుతున్నా నేనా నాకు ఎకరా చేశానండి ఎకరానికి మా పేరు పెట్టి పెట్టి పెట్టాను చేతికి కొత్తదో లేదు నమ్మకం లేదు ఈ రోజుకి నీళ్లు లేవు ఇంకా మూడు తల్లి పడాలండి మూడు తల్లి పడితే గానీ చేతికి రా మేము ఆరు ఎకరాలు వ్యవసాయం చేసామండి నీళ్లు అందట్లా గోరకాలేమో రాట్ల రోజు వస్తుంది అంటే మూడు రోజులు వంత అంటున్నారు ఒక రోజు ఎత్తున్నారు మళ్ళీ కట్ అయిపోతుంది కట్ అయిపోతే చిట్కాల మురుగు వేసుకొచ్చి సాగు చేసుకుంటున్నాం మేము అటు నుంచి వేసుకుంటుండే ఇక్కడేమో రైతులందరం కొట్టుకుంటున్నాం ఆ నీళ్లు కోసం మాకు నీళ్ళు ఇవ్వాలని కోరుతున్నాను నీళ్ళంటే మరి ఎక్కడ ఎక్కడెత్తన్నారు తెలియదు మాకు మూడు రోజులు అన్న వంతు ఒక రోజు ఎత్తున్నారు మాకు ఆ ఒక రోజు వచ్చినట్టు రాట్ల ఆ వంతులోనేమో రైతులను కొట్టుకుంటున్నాం మాకు నీళ్ళు ఇచ్చి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుతాం నేను ఎన్ని ఎకరాలు ఏంటంటే ఒక యాభై ఎండిపోయి ఉంటదండి జిల్లా వ్యాప్తంగా రబీ వరి సాధారణ విస్తీర్ణం రెండు లక్షల అరవై ఆరు హెక్టార్లు కాగా లక్ష అరవై రెండు వేల హెక్టార్లలో పంట సాగుతోంది ఈ ఏడాది గోదావరిలో డిసెంబర్ వరకు నీరు సమృద్దిగా ఉంది గోదావరిలో ఆశించిన దానికంటే అధికంగా ప్రవాహాలుండటం వల్ల నీటి సమస్య ఉండదని రైతులు భావించారు అయితే జనవరి నెల నుంచి గోదావరిలో అనూహ్యంగా నీటి మట్టాలు తగ్గుముఖం పట్టాయి జనవరి మాసం చివరి నుంచి వంతులవారీగా నీటి విడుదలకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు జిల్లాలో ఆయా సాగునీటి కాలువలకు వంతుల నీటిని విడుదల చేస్తున్నా పొలాలు తడవటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు డీజిల్ ఇంజన్లతో నీటిని తోడటం వల్ల ఎకరాకు మూడు నుంచి ఐదు వేల రూపాయల వరకు అదనపు పెట్టుబడులు పెట్టాల్సి వస్తోందని రైతులు అంటున్నారు ఎందుకంటే పొలం చేస్తున్నాను కౌలు రైతు పంటలు ఊడిసే ముందు మేము నీళ్ళు ఎంత మీరు ఊడ్చుకోండి అని చెప్పి మాకు చెప్పారు ఇప్పుడు నెల నుంచి కూడా వంతులు వారి అన్నారు మా అటు చెరువులు కొద్దిలేసేస్తున్నారు నీరు ఇటు పొలాలు కుదలకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు రైతులు మేము తగులు పడిపోయి చాలా నిద్ర నొప్పులు లేకుండా చాలా మేము గొడవలు పడిపోయి చాలా ఇదిగా ఉంటున్నాం మా ఎండిపోయి ఎందుకు పనికంటైపోయినాయి ఇప్పుడు కన్నా ఏదో ఇస్తే కొద్ది పళ్ళంగా ఉన్న కాదన్నా ఏదో కొద్దిగా వస్తాయని ఆశించి ఏదో మిమ్మల్ని అడుగుతున్నాము ఆ నెలలు మొత్తం నెలలు పగిలిపోయింది నుంచి ఒక అంద ఎకరం దాకా అంద ఎకరం దాకా అయిపోయి ఎకరండి మొత్తం ఇదే రకంగా ఉంది ముప్పై వేలు పెట్టుబడి అయింది మరి ఇంకెంత ఎంత కూడా తెలియదు ఇక అసలు బతకదండి ఇక వదిలేస్తామేనండి ఇక మొత్తం ఎండిపోయిందండి ఏదో ఆశ ఉండి కానీ ఏమి పని చేయదండి ఇక బుడకుండా బుడకుండా ఉడిపిచ్చేశారు ఎట్టి పరిస్థితి వచ్చేదో చూపితేడికి మా ఇంకా తిక్కువ మొక్కు కూడా చూస్తలేదండి మొత్తం నెర నెర కొట్టేసింది రెండు నెలల నుంచి సుమారుగా నీళ్ళు రావట్లేదండి ఎకరానికి ముప్పై వేల పెట్టుబడి పెట్టాం మేము చేసేది రెండు ఎకరాలు ఇంకా మాకు సుమారు ఒక నెల రావాలి నీళ్ళు ఇంజనాలు పెట్టుకున్నా మాకు నీళ్ళు రావట్లేదండి ఇంజనాలు కూడా అందట్లేదండి నీళ్ళు రాకపోతే ఇబ్బంది అండి శాంతం పోతాను చచ్చిపోయినండి ఇప్పటికే చాలా వరకే పావులు కూడా పోసుకోవండి ఇక ఎండిపోయిందండి ఇవాళ రేపు నీళ్లు పడితే అది ఎంత తెలియదు మళ్ళీ పంట పంట కీలక దశలో నీటి ఎద్దడి తలెత్తుతోందని రైతులు వాపోతున్నారు నీటి కోసం రైతుల మధ్య తగాదాలు తలెత్తే పరిస్థితి ఏర్పడిందంటున్నారు అధికారులు నీటి విడుదలను పర్యవేక్షించి కాల్వ చివరి భూములకు కూడా నీరందేలా చూడాలని వారు కోరుతున్నారు